సత్యాన్వేషణ ధర్మ సందేహాలపై పండితులు స్వామీజీలు గురువుల సమాధానాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏపీటీవీ ప్రేక్షకులకు అభివాదాలు. ఈరోజు మహాభారతంలో దానం తపస్సు ఈ రెండింటి యొక్క మహిమని గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే, పూర్వం ముద్గలుడు అనేటటువంటి ముని ఉండేవాడు. అతడు అరణ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉంచవృత్తి అంటే యాచక వృత్తి అన్నమాట, ఆ యాచక వృత్తితోటి తన పెళ్ళాంబిడ్డల్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతడు రోజు పాడ్యమి తిథి మొదలుకుని చతుర్దశి వరకు కూడా వాడు తినేటటువంటి దానిలో ఒక ముద్దలో ఒక్కొక్క గింజ తీసి పక్కన పెట్టి ఒక ఆహార నిధిగా తయారు చేసేవాడు. ఒక తూము అనేవారు. తూము అంటే అది ఒక కొలత అన్నమాట. ఆ తూముడు తయారు చేసి ఆ యొక్క ఆహారాన్ని అతిథులకి అభ్యాగతులకి నెలలో 2 సార్లు దానం చేస్తూ ఉండేవాడు. అలా నిల్వ చేసినటువంటి ఆహారం ఏదైతే ఉందో అతిథులు అభ్యాగతులు వచ్చినప్పుడు వాళ్ళకి తృప్తి మేర భోజనం పెడుతూ ఉండేవాడు. నెలలో 2 పర్వాలు వస్తాయి. పర్వం అంటే పక్షం అన్నమాట. పక్షం అంటే 15 రోజుల కాలం, అంటే కృష్ణపక్షం శుక్లపక్షం అంటూ ఉంటాం మనం. అమావాస్య పౌర్ణమి ఆ రోజులు అవి పర్వదినాల కింద లెక్క. ఆ పర్వాల్లో అతిథి అభ్యాగతులకి దానాన్ని అతను చేస్తూ ఉండేవాడు. ఆ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, ఒకరోజు మామూలుగా అలా చాలా కాలం గడిచింది. గడిచిన తర్వాత ఇతనికి ఒక మాట పరీక్ష సమయం ఆసన్నమైంది. ఒక పిచ్చివాడు దిగంబరుడై వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆహారం కావాలంటే వీళ్ళు తినేటటువంటి ఆహారాన్ని కూడా అతనికి తినిపిస్తారు, వీళ్ళంతా కూడా నిరాహారంగా ఉంటారు, తను ముద్గలుడు తన భార్య పుత్రుడు కూడా. అలా ఉండేటప్పటికీ అతడు ఏం చేస్తాడు, తినంత తిని ఆ మిగిలినంతా కూడా ఒంటికి పూసేసుకుంటాడు. పూసేసుకుని నవ్వుతూ వెళ్ళిపోతాడు. నిజంగా మనలాంటి వాళ్ళకైతే ఎంతో కోపం వచ్చేస్తుంది. తిని అలా వృధా చేయడం అనేది బాగాలేదు కదా. కానీ అతను ఏమాత్రం సహనాన్ని కోల్పోకుండా ఇది పరమేశ్వరుడు పరీక్ష అయి ఉంటుంది అని అనుకుని ఊరుకున్నాడు. అలాగా ఆకలిని దప్పికని సహించుకుంటూ అలా ఉన్నాడు. అతనితోపాటు అతని కుటుంబం కూడా నిరాహారంగా ఉంది. అలాగ ఒక మాట కాదు, 2 మాటలు కాదు, ఒక 16 మాటలు వచ్చాడు. ఇట్లా ఈ 16 దినాలు కూడా వీళ్ళు నిరాహారంగా ఉండిపోయారు. ఆ పరీక్ష చేయడానికి వచ్చినటువంటి వాడు మరెవరో కాదు, దూర్వాస మహర్షి. దూర్వాసుడు అంటే కోపం ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏం తప్పు చేస్తారో వెంటనే చెప్పిద్దామని చెప్పేసి. దానం అంటే ఏమిటి, ఉండి దానం చేయడం అనేటటువంటిది గొప్ప కాదు, వాళ్ళకి మానుకుని దానం చేయడం అనేది ఎంత గొప్ప ఆలోచించండి. కనుక నేను పెట్టినటువంటి పరీక్షలన్నిటికీ నువ్వు తట్టుకున్నావు, ఆకలిని నిగ్రహించుకున్నావు, దప్పికను నిగ్రహించుకున్నావు. ఎందుకంటే ఆకలి కోసం 4 రుచుల కోసం ఎన్నెన్నో తప్పు పనులు చేస్తూ ఉంటారు మానవులు. అలా కాకుండా నువ్వేం చేసావంటే రుచులను జయించావు, అంటే జిహ్మచాపల్యాన్ని తట్టుకున్నావు. కనుక నీకు నేను శరీరంతో కైలాసం, బొందితో కైలాసం వెళ్ళేటటువంటి ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పేసి ఆ దూర్వాస మహర్షి అనుగ్రహించి ఆ ముద్గలుడికి ఆ యొక్క వరాన్ని ప్రసాదిస్తాడు. మామూలుగా అతని యొక్క ఉంచవృత్తిని కొనసాగిస్తూ అలాగా ఇదివరట్లాగే కాలక్షేపం చేస్తున్నాడు. అతను పెళ్ళాంబిడ్డలను పోషించుకుంటున్నాడు. అయితే ఈ మహర్షి ఇచ్చినటువంటి ఈ వరం సఫలమయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది. దేవదూత వచ్చాడు విమానం వేసుకుని, రండి మీరు, మిమ్మల్ని నేను స్వర్గానికి తీసుకెళ్తాను, విమానంలో ఎక్కండి, నన్ను ఇంద్రుడు పంపించాడని చెప్తాడు. చెప్తే ఇదేమిటిది, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని అక్కడ స్వర్గంలో ఏమేమి ఉంటాయి, గుణదోషాలు ఏమున్నాయి అక్కడ స్వర్గంలో చెప్పమంటాడు. స్వర్గంలో అసలు ఆకలి అనేదే ఉండదు, రోగం అనేదే ఉండదు, దుఃఖం అనేదే ఉండదు, ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు, అన్ని టైంకి అన్నీ
అమ్ముడుతూ ఉంటాయి, అంతా సుఖమే తప్ప దుఃఖం అనేది అసలు ఉండనే ఉండదు అక్కడ అని అంటాడు. సరే బాగుంది, సరే నువ్వన్నీ అక్కడ సుఖాల గురించే చెప్తున్నావు, మరి అక్కడ ఉండేటువంటి దోషాలు కూడా చెప్పు. గుణదోషాలు అంటారు, గుణం అంటే మంచి ఫలితాలు ఏమున్నాయని చెప్పారు. తర్వాత అక్కడ ఉండేటువంటి దుష్ఫలితాలు కూడా ఏమైనా ఉండొచ్చు కదా, ఏమిటి అవి ఏమున్నాయో చెప్పమంటాడు. ఇప్పటికీ భూమి మీద చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది అనుభవించేటువంటి చోటు అది. ఇక్కడ భూమి ఏమో కర్మభూమి అంటారు దీన్ని, అంటే ఇక్కడ అన్ని పనులు చేయాలి మనం. మంచి పనులు చెడ్డ పనులన్నీ చేస్తే దీనికి తగినటువంటి ఫలితాలు మనకు పైన లభిస్తాయి స్వర్గ నరకాల్లో. నువ్వు పుణ్యాత్ముడు కాబట్టి నీకు స్వర్గంలో అన్నీ కూడా మంచి ఫలితాలే లభిస్తాయి. అయితే దీనికి ఒక చిన్న కండిషన్ ఉంది, ఎన్నాళ్ళు అయినప్పటికి కూడా ఈ పుణ్యం అయిపోగానే నిన్ను వెనక్కి పంపించేస్తారు మళ్ళీ మానవ లోకానికి అక్కడ ఉండేవారు. ఇది అక్కడ ఉండేటువంటి చిన్న తిరకాసు అని చెప్తాడనమాట. అదేంటది, ఇప్పుడు కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు అక్కర్లేనటువంటిది ఈ పుణ్యపాపాల ఫలితాలు నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళి నేను రానా అని చెప్పు, నేను ఎప్పుడూ తిరిగి రానటువంటి మోక్షం ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నిస్తాను, ఇది నాకు నువ్వు చెప్పింది నచ్చలేదు అక్కడ ఉండేటువంటి వ్యవహారం అంటాడు. సరే ఇప్పుడు దేవదూత అభిమానం వేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ముద్గలుడు ఏం చేస్తాడంటే తను పూర్వంలాగే ఆ ఉంచవృత్తిని కొనసాగిస్తూ కొన్నాళ్ల పాటు ఉండి మళ్ళీ కొంత ఆలోచిస్తాడు. ఆలోచించి ఏంటిది ఇలా బాగోలేదు కదా, మోక్షం రావాలంటే ఏం చేయాలి, మనకు తోచినట్టు దొరకు దానాలు చేసాం, దానానికి పుణ్యం వచ్చింది, కానీ ఇప్పుడు మనకు కావాల్సింది పునరావృత్తి లేనటువంటి మళ్ళీ జన్మ లేనటువంటి మోక్షం కావాలి, దానికి ఏం చేయాలంటే తపస్సు చేయాలని చెప్పి అంతర్వాణి చెప్పింది అతను. అంతర్వాణి చెప్పేప్పటికీ అప్పుడు తపస్సులో కూర్చుంటాడు, ఉంచవృత్తి కూడా మానేస్తాడు. మానేసి ఆ తపస్సులో కూర్చుని తను మోక్ష ప్రాప్తి పొందుతాడు. నిరంతరమైనటువంటి నిరతిశయమైనటువంటి ఆ మోక్షాన్ని పొందాలి అంటే తపస్సు ముఖ్యమైనటువంటిది. దానం వల్ల పుణ్యం వస్తుంది, తపస్సు వల్ల మోక్షం వస్తుంది. స్వస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.